అస్సాంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షాలతో కొండచెరియలు విరిగిపడి వందలాది మంది మృత్యువాత పడ్డారు. భారీ వరదల కారణంగా కుమ్రూప్ జిల్లాలోని రంగియా పట్టణంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో 31వ నెంబర్ జాతీయ రహదారిపై ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. దాంతో రహదారి పనులకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. వాహనాలు ఒకవైపు నుంచి వెళ్లేలా అనుమతించారు. మరోవైపు రోడ్డంతా మోకాళ్ల లోతు నీటిలోనే మునిగిపోయి ఉంది. దాంతో కొద్దిమంది ఆ నీటిలో చేపలు ఉండటం గమనించారు. దాంతో స్థానికులు సమాచారం చేరవేశారు. ఇంకేముంది, రోడ్డుపై వరద నీటిలో చేపలు దొరుకుతున్నాయని స్థానికులు ఎగబడ్డారు. పదుల సంఖ్యలో అక్కడికి చేరుకుని వలలతో చేపలు పడుతున్నారు. వారు చేపల కోసం వేట సాగిస్తుండగా రహదారిపై వెళుతున్న వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి చేపలు పట్టడాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.